తెలంగాణ ప్రభుత్వం రైతులు పండించిన వరి ధాన్యాన్ని ఐకేపీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధ్వర్యంలో ధాన్యాన్ని కొనుగోలు చేసింది. అయితే ఈ ధాన్యాన్ని రైస్ మిల్లర్లకు అప్పగించి క్వింటాలకు 67 కిలోల బియ్యం ప్రభుత్వానికి చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది. అయితే నర్సాపూర్ నియోజకవర్గంలోని పలు రైస్ మిల్లకు ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యాన్ని సరఫరా చేసింది. దీంతో రైస్ మిల్లర్లు వారి వారి రైస్ మిల్లర్ల వద్ద ధాన్యాన్ని నిల్వ చేశారు. గత 4 రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిసి మొలకలు వచ్చాయని రైస్ మిల్లర్లు తెలిపారు. తమకు అప్పగించిన ధాన్యానికి బదులుగా బియ్యం చెల్లించాల్సి ఉందని, వర్షానికి ధాన్యం తడిసి ముద్దవుతున్నందున తమ పరిస్థితి ఏమిటని రైస్ మిల్లర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ధాన్యాన్ని మిల్లింగ్ చేసేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ధాన్యం నిల్వలు నిలిచిపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని రైస్ మిల్లర్లు అంటున్నారు. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ధాన్యాన్ని మిల్లింగ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని, తడిచిన ధాన్యానికి ప్రభుత్వాన్ని బాధ్యత వహించాలని రైస్ మిల్లర్లు ప్రభుత్వాలకు మొరపెట్టుకుంటున్నారు.